ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పైర్ ఎగ్జామినర్ స్ట్రగుల్స్. కొన్ని కొన్ని సార్లు ఎగ్జామ్ రాసేవాడికే కాదు ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎలాంటివంటే నీలాంటి నాలాంటి టాప్ ర్యాంకర్లు కాకుండా కొంతమంది స్లిప్పులు పెట్టి రాసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అదేంటి అందరు పెడుతున్నారని చెప్పారు నాకు. మరి ఏంటి అందరు పెట్టట్లేదా చిట్లు? లాస్ట్ బెంచ్ ఓకేరా. అమ్మాయిలు కష్టంలే అమ్మా, మీరు డైరెక్ట్ బుక్ తీసుకెళ్ళిపోతున్నారంటగా చెప్పండి. స్లిప్పులు పెట్టి రాస్తుంటారు ఎగ్జామినర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులా మర్చిపోయావా? పి ఫర్ హై ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. దివ్య చెప్పండి. పి ఫర్ పూరి స్ట్రగుల్స్. పూరి అంటే పూరి జగన్నాథ్ స్ట్రగుల్స్ కాదు, ఓకే, మనం తినే పూరి స్ట్రగుల్. అయ్యో ఓకే. పిండిగా ఉన్న దాన్ని పిస్కి 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 పిండిగా ఉన్న దాన్ని పిస్కి పిస్కి మసాజ్ చేసి మెత్తగా అయిన తర్వాత ఆ తర్వాత దాన్ని వేడివేడి నూడల్లో స్నానం చేయించి అలా వదిలేస్తారా? వదిలేరు, కూరలో నంచుకు తింటారు. అందరూ సరిగ్గా తింటే బాగుండు, బెడ్ కాఫీ తాగినట్టు బెడ్ టిఫిన్ తింటారు. అలాంటి వాళ్ళ నోట్లోకి కష్టపడి ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళి ఎవరు పూరి పూరి తినడంలో ఇంత మినీ యుద్ధం ఉందా? లోపలికి వెళ్ళేంత వరకు పాపం కంపు భరించలేక వెళ్తుంది, సతమతం అయిపోతూ ఉంటది. పూరి వెళ్ళాక ఇంకా చాలా కష్టాలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఏడుపొస్తుంది. చూసా, ఒక పూరి వేదన నీ నోట్లో వింటుంటే నాకు అర్థమవుతుంది. అంటే ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అంతా, బట్ జాగ్రత్త ఈసారి ఓకే. ఎస్, లేకపోతే పళ్ళు జువ్వండం జుమ్మన్ లాగడం. ఆర్ ఫర్ హాయ్ నా పేరు పవన్. పవన్ ఏ స్కూల్? కాలేజ్ అన్న, ఫస్ట్ ఇయర్. ఓ వావ్, ఏది ఏది డిగ్రీయా ఇంటరా? ఇంటర్. ఇంటరా, ఓకే. ఆర్ ఫర్ అంటే రేర్గా వచ్చే స్ట్రగుల్స్ అన్న, ఇవి అందరికీ రావేదో కొంతమందికి వస్తాయి. ఒక ఆయన ఫ్లైట్ ఎక్కి దుబాయ్కి వెళ్తుంటే ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఎక్కడైనా ఎడారిలో ఆగిపోతే అయిపోయినప్పుడు ఆయనకు అప్పుడే లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఉన్న టిష్యూస్ సరిపోయినప్పుడు తెచ్చుకున్న పేపర్స్ అయిపోయినప్పుడు నడి ఎడారిలో ఆయనకు నరకం కనిపిస్తుంది. ప్రాబ్లం ఉంది మొత్తం ఇసుక. బట్ ఇంత క్రేజీ థాట్ ఎలా వచ్చింది నీకు? ఫ్లైట్ వెళ్తే అది పాడే ఆగడం ఈయనకి సరేదామా? ఓకే. ఈ ఫర్ హాయ్, మీ పేరు? మహేందర్. మహేందర్ ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? విజ్ఞాన్ జ్యోతి. విజ్ఞాన్ జ్యోతి ఎక్కడుంది? మారేడ్పల్లి. స్ట్రైట్ వెళ్ళి రైట్? లెఫ్ట్ వెళ్ళి రైట్. లెఫ్ట్ వెళ్ళి రైట్ అటు నుంచి కాదు, రైట్ నుంచి నేను చెప్పింది. నేను అటు నుంచి చెప్తున్నా. అంటే వెళ్ళకూడదు అమ్మో, తప్పు. నాకు అట్లనే అలవాటు. ఒక ఎల్లవా అయితే ఓకే చెప్పండి. ఈ ఫర్ ఎడిటింగ్ స్ట్రగుల్స్. ఈ ఎడిటింగ్ వచ్చినప్పటి నుంచి ఇది బాధ్ ఇది బాధ్ ఇది బాధ్ ఎడిటింగ్ లో. ఈ ఎడిటింగ్ వచ్చినప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి అన్న. బాడీ ఒకటిది, ఫేస్ ఒకటిది. ఇంకా కొంతమంది అయితే పబ్లిసిటీ కోసం మోడీతో లంచ్ చేసినట్టు, ట్రంప్ తో ఫోటో దిగినట్టు, కాజల్ అగర్వాల్ పక్కన నుంచున్నట్టు, కాజల్తో పెళ్లి చేసుకున్నట్టు పని పడలేదు ఇలాగే. ఈ ఎడిటింగ్ స్ట్రగుల్స్ అయితే భరించలేకపోతున్నాం. తెలియదు, ఈ మధ్యన కొన్ని వస్తున్నాయిరా, వాడు నుంచి ఉంటాడు పక్క నుంచి హీరోయిన్ ముద్దు పెడుతున్నట్టు ఉంటది వాడు, చచ్చిపోతున్నాం చూడలేక. థ్యాంక్ యూ డల్లి. రాజు ఐఎమ్ షూటింగ్ మా, లెట్ మీ కాన్సన్ట్రేట్ నో. ఓకే ఎస్ ఫర్ హై బ్రో. బ్రో హై. బ్రో హై. ఎస్ ఫర్ స్వింగ్ జరా స్వింగ్ జరా స్ట్రగుల్స్. ఏంటవి స్వింగ్ జరా సాంగ్ ఇన్నా? ఇదే స్వింగ్ చేద్దామని మొదలు పెట్టేసిన, ఇక మేడం మీదకి పోయి సైడ్ వాల్ మీద ఎక్కిన స్వింగ్ చేద్దామని. ఇక సాంగ్ వాడుకుంటా స్వింగ్ జరా చేస్తుంటే అప్పుడే మా తమ్ముడు వచ్చిండు. ఇక ఓకే స్వింగ్ జరా అంటే ఊపడం అనుకుని ఆడ వచ్చి ఊపేసిన, కింద పడ్డాక నథింగ్ స్వింగింగ్ అయిపోయా అనుకున్నా స్వింగ్ చేయదని ఫిక్స్ అయిపోయినా. పిచ్చివాడ అలా అనుకుంటాం కానీ మైక్ ఆయనకి ఇచ్చి కింద రావు సార్. Swing zara 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 sw
చాలా బాగా చేశారు సార్. ఇలా చేసినందుకు మీ తమ్ముడు తోస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ సైంటిస్ట్ స్ట్రగుల్స్. సైన్స్ లో ఏమైనా స్ట్రగుల్స్ వస్తే సైంటిస్ట్ చూసుకుంటారు, అదే సైంటిస్ట్ కి ఏమైనా స్ట్రగుల్స్ వస్తే సబ్బుద్దుకొని స్నానం చేస్తూ బాధపడతారు. అప్పటికి స్ట్రగుల్స్ తీరకపోతే డిటాక్సిన్ టాబ్లెట్ వేసుకొని ఏడుస్తారు. చూసావా ప్రదీప్, నువ్వు మాకు ఇచ్చిన టాబ్లెట్ సైంటిస్టులు కూడా వాడుతున్నారు. అంటే మేము కూడా సైంటిస్ట్ తో సమానమే కదా. అబ్బా మళ్ళీ సబ్బు. సూపర్.